తో పేరున్న పెద్ద ఆసుపత్రి. ఎప్పుడు చూసినా రోగుల రద్దీ ఫుల్ గా ఉంటుంది. కార్పొరేట్ స్థాయి సేవలు అందుబాటులో ఉంటాయి. ఇదంతా ప్రభుత్వ ఆధీనంలోని నిమ్స్ హాస్పిటల్ ఇంట్రొడక్షన్. ఇన్ పేషెంట్లు, అవుట్ పేషెంట్లు, ఇలా రోజు హాస్పిటల్కి వచ్చే వారి సంఖ్య వేలల్లోనే ఉంటుంది. పేషెంట్లు ఈ స్థాయిలో వస్తున్నా ఖజానాలో మాత్రం చిల్లిగవ్వ మిగలడం లేదు. ఎందుకు? లెట్స్ వాచ్. రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆసుపత్రిగా నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు పేరుంది. పేద మధ్యతరగతి వారికి కొండంత అండా నిమ్స్ హాస్పిటల్. రోజు 2000 నుంచి 2500 మంది అవుట్ పేషెంట్స్ ఉంటారు. అందుబాటులో 1500 బెడ్స్ ఉన్నాయి. కనీసం పడుకునేందుకు బెడ్స్ దొరక్కపోయినా ఇక్కడ వైద్యంపై జనానికి నమ్మకం. పైగా క్యాష్లెస్ ట్రీట్మెంట్ కూడా ఉండటంతో పెద్ద ఎత్తున పేషెంట్లు నిమ్స్ కు వస్తుంటారు. నిమ్స్ కు ఈ స్థాయిలో పేషెంట్ల తాకిడి ఉండటంతో హాస్పిటల్ కు వచ్చే ఆదాయం కూడా అంతే స్థాయిలో ఉండాలి. కానీ పెద్ద ఎత్తున హాస్పిటల్ ఖజానాకు వచ్చే ఆదాయానికి కోతలు పడుతోంది. చాలా సార్లు జీతాలకే కటకట ఏర్పడే పరిస్థితి వస్తుంది. నిమ్స్ లో మొత్తం పర్మినెంట్ స్టాఫ్ 1400 మంది ఉండగా వివిధ స్థాయిలోని వైద్యులు 150 మంది కాగా స్టాఫ్ నర్సులు 550కి పైగా ఉన్నారు. వీరితో పాటు పారామెడికల్, టెక్నికల్, క్లాస్పోర్ట్ సిబ్బంది కలిసి మరో 700 మంది వరకు ఉంటారు. ఇక అవుట్ సోర్సింగ్ లో శానిటేషన్, సెక్యూరిటీ వంటి వారితో కలిపి మరో 1000 మందికి పైగానే ఉంటారు. వీళ్ళందరి జీతాల కోసం నెలకు 15 కోట్లకు పైగా చెల్లిస్తున్నారు. ఇక నిమ్స్ కు వచ్చే ఆదాయం మాత్రం అన్ని రకాల డిస్కౌంట్స్, రాయితీలు పోను నెలకు 16 నుంచి 20 కోట్ల వరకని అంచనా. అయితే వీటిలో 80% క్యాష్లెస్ ట్రీట్మెంట్ నుంచి వచ్చేవే. ఇలా క్యాష్లెస్ సేవల్లో ఆయా సంస్థల నుంచి బకాయిలు భారీగా పేరుకుపోయాయి. దీంతో జీతాల సంగతి అటుంచితే రోజువారీ నిర్వహించే సర్జరీలకు, ఎక్విప్మెంట్స్ కే నిధులు సరిపోవడం లేదని టాగ్. దీనికి ప్రధాన కారణం మొత్తం ఆదాయంలో 75% వరకు ఆరోగ్యశ్రీ క్రెడిట్ కింద ఉంటుండగా వీటి అమౌంట్ పెద్ద ఎత్తున రావాల్సి ఉంది. మిగతా 5% అంటే సీజీహెచ్ నుంచి కొంత, ఈసీహెచ్ నుంచి 10 కోట్లు, ఆర్టీసీ నుంచి 12 కోట్లు, ఈఎస్ఐ నుంచి 11 కోట్లు పెండింగ్ అమౌంట్ రావాల్సి ఉంది. నెలల తరబడి అమౌంట్ రాకపోవడంతో హాస్పిటల్ నిర్వహణ ఇబ్బందిగా మారుతుందంటున్నారు సిబ్బంది. ఆరోగ్యశ్రీలో 1 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ సీఈఓగా ఉన్న నిమ్స్ డైరెక్టర్ మనోహర్ 3 నెలల్లో కాస్త పెద్ద మొత్తంలోనే బకాయిలను తప్పించుకోవడంతో ఊరటనిస్తుందంటున్నారు సిబ్బంది. దీనికి తోడు ప్రభుత్వం కూడా నిమ్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టి గ్రాంట్స్ ఇస్తున్నా సరైన విధానం లేకపోవడంతో ఇబ్బంది పడాల్సి వస్తుందంటున్నారు. ఇక కొంతమంది నేతలు పెద్ద ఎత్తున డిస్కౌంట్లు కోరుతూ రిఫర్ చేస్తుండడం అధికారులకు కొత్త తిప్పలు తెచ్చిపెడుతోంది. తక్కువ ధరలకే కార్పొరేట్ హాస్పిటల్స్ కు ధీటుగా వైద్యం అందిస్తున్న నిమ్స్ కు అదే స్థాయిలో ఆదాయం కూడా వస్తే మరిన్ని సేవలు అందుబాటులోకి తెస్తామంటున్నారు హాస్పిటల్ సిబ్బంది.